మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి మనకు. అక్రాస్ ఏషియా సెల్లింగ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ థ్యాంక్స్ గివింగ్ హాలిడే తీసుకున్నాయి. సో ఏషియన్ మార్కెట్స్ వితౌట్ అమెరికన్ క్యూస్ కంటిన్యూ ట్రేడింగ్ కంటిన్యూ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 15 పాయింట్ల లాభం, ఓపెనింగ్తో పోలిస్తే కొద్దిగా పికప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నష్టాలతో ప్రారంభమై ఇప్పుడు 15 పాయింట్ల లాభంతో మనకు 13,060 ఈ లెవెల్ని సూచిస్తోంది. సో యుఎస్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఎంత స్ట్రాంగ్గా ర్యాలీ వచ్చిందో మనందరం చూసాం. ఈ నవంబర్ నెలలో నిఫ్టీ సుమారుగా 9.9% పెరిగింది ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అండ్ డౌ జోన్స్ 8.7% పెరిగింది. మిగతా గ్లోబల్ ఇండిసెస్లో ఎక్కువ భాగం 10-15% పెరిగాయి. యూరోపియన్ ఇండిసెస్ అన్నీ ఆల్మోస్ట్ 13-15% పెరిగాయి. సో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, గ్లోబల్లీ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అనేది మనం చూసాం. ఇవాళ నుంచి మన మార్కెట్ సంబంధించి ఈ ఫ్రైడే నుంచి డిసెంబర్ సిరీస్ ప్రారంభమవుతుంది. సో నవంబర్ సిరీస్ ఎంత హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిందో మనం గమనించాం. నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మిడ్ క్యాప్స్ కావచ్చు, స్మాల్ క్యాప్స్, అన్నిటికంటే ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా మనకు లాభాలు ఇవ్వడం చూసాం నవంబర్ నెలలో. సో అక్టోబర్ నెల మనకు నిఫ్టీ సెన్సెక్స్లు మంచి లాభాలను ఇచ్చాయి. నవంబర్ నెలలో నిఫ్టీ సెన్సెక్స్లతో పాటు బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లు లాభాలను ఇచ్చాయి. డిసెంబర్లో ఇది జరుగుతుందా? ఎందుకంటే ఇవాళ నుంచి ప్రారంభమయ్యే డిసెంబర్ సిరీస్, హాలిడేస్ ఉంటాయి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సంబంధించి. ఎందుకంటే నవంబర్ సిరీస్ కావచ్చు, అక్టోబర్ సిరీస్ కావచ్చు, అందులో వచ్చిన లాభాలన్నీ కూడా థ్యాంక్స్ టు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫ్లోస్. సో ఆల్మోస్ట్ $8 బిలియన్ నవంబర్ సిరీస్లో ఎఫ్ఐఎస్ మనకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చూసాం. మోర్ దాన్ 50,000 క్రోర్స్, సో ఆల్మోస్ట్ 55,000 క్రోర్స్ వరకు కూడా. సో అటువంటి ఇన్ఫ్లోస్ ఈ నెలలో ఉంటాయి. ఎందుకంటే నవంబర్ నెలలో మనకు జరిగిన మేజర్ ఈవెంట్ ఏంటి అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ రీజిగ్, అంటే ఎంఎస్సిఐ ఇండెక్స్ని వాళ్ళు రీబ్యాలెన్స్ చేసి చాలా స్టాక్స్ని పెంచారు. అలాగే ఓవరాల్గా ఇండియన్ స్టాక్స్ సంబంధించి, ఇండియన్ మార్కెట్ సంబంధించిన వెయిటేజ్ని పెంచారు. సో వీటన్నిటి కారణంగా మనకు ఆల్మోస్ట్ ఒక $7.5 బిలియన్ ఇండియన్ మార్కెట్స్లోకి అడిషనల్గా రావాల్సిన అవసరం ఉంది. ఇవాళతో అది అయిపోతుంది. ఇవాళతో ఎంఎస్సిఐ రీజిగ్ సంబంధించిన లాస్ట్ డేట్ ఇవాళ. రేపటి నుంచి కొత్త ఇండెక్స్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎఫ్ఐఐ ఫ్లోస్ భారీగా వచ్చాయి. సో ఈ డిసెంబర్ నెలలో ఎంఎస్సిఐ రీజిగ్ లాంటి ఫ్యాక్టర్ ఏం లేదు, కాబట్టి కొనసాగుతాయా లేదా ఇన్ఫ్లోస్ అనేది చూడాలి. సో అండ్ మరొకటి మనం గమనించాల్సిన అంశం, ఎఫ్ఐఎస్ ఆర్ బిగినింగ్ దిస్ సిరీస్ విత్ 77% లాంగ్ ఎక్స్పోజర్. సో ఇంత హ్యూజ్ లాంగ్ పొజిషన్స్తో సిరీస్ స్టార్ట్ కావడం అనేది అంత సానుకూల పరిణామం కాదు మార్కెట్ సంబంధించి. ఎందుకంటే ఇలా లాంగ్స్ 70% కంటే ఎక్కువ లాంగ్స్తో ప్రారంభమైన సిరీస్లు అన్నింటిలో కూడా మనకు నష్టాలు వచ్చాయి నిఫ్టీ పరంగా, అలాగే ఇతర కీలకమైన ఇండిసెస్ పరంగా. సో డిసెంబర్లో కూడా అలాగే నష్టాలు వస్తాయా? ఎందుకంటే మోర్ బుల్లిష్ రోల్ ఓవర్స్ జరిగాయి డిసెంబర్ సిరీస్లోకి. సో అంత బుల్లిష్గా ఉన్నప్పుడు నార్మల్గా సెల్లింగ్ వస్తూ ఉంటుంది. సో అటువంటి సెల్లింగ్ని మార్కెట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయా? ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చేస్తున్న సెల్లింగ్ని ఇంత ఇప్పటిదాకా అబ్జార్బ్ చేసుకుంటూ వచ్చారు, అది జరుగుతుందా డిసెంబర్లో అనేది ప్రశ్నార్థకం. అదర్వైజ్ ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ సోఫార్. ఇప్పటిదాకా మనం చూసిన ర్యాలీకి బ్రేక్ వేసే అంశాలు అంతగా లేవు. ఏదైనా ఓవర్బాట్ పొజిషన్స్ రావటం, లేకపోతే ఇలాగే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా లాంగ్ ఎక్స్పోజర్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ వల్లనే ఒక కరెక్షన్ రావాలి. అండ్ దానికి 50-50 ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో నిఫ్టీ 9.2% పెరిగింది, 3 మంత్స్లో 12% మాత్రమే పెరిగింది. సో ఇవాళ మనం ఏదైతే లెవెల్స్ చూస్తాం, ఎందుకంటే ఇవాళ వీకెండ్ అండ్ ఒక లాంగ్ వీకెండ్ మన ముందు ఉంది. మండే రోజు మార్కెట్స్ హాలిడే తీసుకుంటున్నాయి, కాబట్టి ఈ లాంగ్ వీకెండ్కి ముందు ఎవరు కూడా అంతగా పెద్దగా లాంగ్ పొజిషన్స్ తీసుకునే ధైర్యం చేయరు. సో ఎందుకు వచ్చిన కూడా ట్యూస్డే రోజు మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ చూసుకుందాం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అండ్ యుఎస్ ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అని ఇలాంటి ఒక ఎక్స్టెండెడ్ వీకెండ్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు పనిచేస్తాయి మార్కెట్స్ మీద. బట్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సిగ్నిఫికెంట్ కరెక్షన్ లాంటివి వస్తే మాత్రం తప్పకుండా బై ఆన్ డిప్స్, అది మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు మాట్లాడుకుంటుంది. సో కరెక్షన్స్ వస్తే బయింగ్కి మంచిది,
కొనుకోవచ్చు లేదు ర్యాలీ కొనసాగుతుంటే లెట్ us ఎంజాయ్ ది రైడ్ లెట్ us ఎంజాయ్ ది ప్రాఫిట్స్ దట్ వి ఆర్ మేకింగ్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియోస్ అది ఎలాగో మనం చేస్తున్న అంశం అండ్ మార్కెట్స్ లో అండి నార్మల్ గా ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్ మారథాన్ రన్నర్స్ ఉంటారు రిలే రన్నర్స్ ఉంటారు మారథాన్ రన్నర్స్ అంటే మనం గమనించే కన్సంప్షన్ రిలేటెడ్ వాళ్ళు అంటే FMCG ఫైనాన్స్ ఫార్మా హాస్పిటల్స్ లేకపోతే రిటైల్ ఇలాంటివన్నీ వీళ్ళు ఎప్పుడూ కంటిన్యూస్గా రన్ చేస్తూనే ఉండాలి ఈ సెక్టర్స్ బట్ కొన్ని సెక్టర్స్ ఎలా ఉంటాయంటే రిలే రన్నర్స్ ఉంటారు సో రిలే రన్నర్స్ అంటే తెలుసు కదా మనకి రిలే నార్మల్గా 400 మీటర్స్ రిలేలో 100 మీటర్స్ ఒకళ్ళు పరిగెత్తే తర్వాత 100 మీటర్స్ మరొకళ్ళు పరిగెడతారు అటువంటి వాటిని మనం ఎకానమీ స్టాక్స్లో ఎకానమీ సెక్టర్స్లో చూస్తుంటాం కమాడిటీస్ సిక్లికల్స్ అన్నమాట ఇవి నథింగ్ బట్ సో ఇవి కొద్ది కొద్దిగా కొంత దూరం హడావిడిగా వేగంగా పరిగెడతారు మళ్ళీ కొంత దూరం స్లోగా పరిగెడతారు ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకోవటం ఇది సైక్లికాలిటీ అన్నమాట సో మన పోర్ట్ఫోలియోస్లో అటు మారథాన్ రన్నర్స్ ఉండాలి ఇటు రిలే రన్నర్స్ ఉండాలి అండ్ ఈ రెండింటితో కూడిన ఒక వెల్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉండాలి అలాగే విత్ ఇన్ ఈక్విటీస్ మనకు అసెట్ అలొకేషన్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం విత్ ఇన్ ఈక్విటీస్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అండ్ ఈవెన్ మైక్రో క్యాప్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో సో మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .inలో ఈ రోజు నుంచి సమర్పిస్తున్న ఒక కొత్త సర్వీస్ను అదే స్మాల్ క్యాప్ సెలెక్ట్ సో ఇప్పటిదాకా ఎక్కువగా మనం లార్జ్ మిడ్ క్యాప్స్ మీద ఫోకస్ చేసాం స్మాల్ క్యాప్స్ మనకున్నారు స్మాల్ క్యాప్ కింగ్స్ కుటుంబరావు గారు బాలాగారు వీళ్ళు ఇద్దరు కూడా స్మాల్ క్యాప్స్ని ఐడెంటిఫై చేసి మల్టీబ్యాగర్ రికమెండేషన్స్ని ఇవ్వడంలో సిద్ధాస్తులు సో వాళ్ళ సహకారంతో మనం ఇప్పుడు ఈ కొత్త సేవని మనం ప్రారంభించబోతున్నాం సో వీలైనంత వరకు దీనికి అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించండి ఈ సర్వీస్ ద్వారా మనం నెక్స్ట్ 2-5 ఇయర్స్లో చక్కటి వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ని ఈ సర్వీస్ ద్వారా అందించబోతున్నాం పూర్తి వివరాలు profitovertrade.inలో పొందుపరచడం జరిగింది ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో డిసెంబర్ సిరీస్లోకి వచ్చేసాం విత్ లాంగ్ పొజిషన్స్ బయాస్తో వచ్చాం మనం సో ఏం జరగబోతోంది డిసెంబర్ సిరీస్ సంబంధించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయండి అంటే న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ వాలటిలిటీ ఈవెన్ ఇన్ డిసెంబర్ అయితే ఒకటి ఇయర్ ఎండ్ కన్సిడరేషన్స్ ఉంటాయి కాబట్టి అంటే క్రిస్మస్ హాలిడేస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎఫ్ఐఎస్ కి ఒక పక్కన కాస్త లోవర్ ఇన్ఫ్లోస్ ఉండే పాసిబిలిటీ ఉంది మన మార్కెట్ కి బట్ ఆ లోవర్ ఇన్ఫ్లోస్ ఎంతవరకు ఉంటాయి ఆర్ ఎంఎస్సీఐ రీజీక్ అయింది సోమవారం నుంచి ఇంకా ఫ్రెష్ బయింగ్ కూడా అలౌడ్ కాబట్టి మళ్ళా ఆ బయింగ్ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూడాల్సి వస్తుంది బట్ ఆల్ ఇన్ ఆల్ నిన్న రోల్ ఓవర్స్ కనుక చూస్తే కనుక స్పెక్టాక్యులర్ గా ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే నిఫ్టీ ఫ్యూచర్స్ దాదాపు 70% రోల్ 77% రోల్ ఓవర్ అయింది గత నెలతో పోలిస్తే 7% ఎక్కువ గత నెల 70% అయిందనమాట బ్యాంక్ నిఫ్టీ కూడా రోల్ ఓవర్స్ హెఫ్టీగా అయినాయి గత నెల 78% ఈ నెల కూడా 78% దాకా అవటం చూసాం మనం అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్స్ రెండు కూడా ట్రేడ్ ప్రీమియంలో ట్రేడ్ అయింది లైక్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే నిఫ్టీ ఫ్యూచర్స్ 22 పాయింట్ల ప్రీమియంలో ట్రేడ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే దాదాపు 90 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవటం మనం చూస్తాం కాబట్టి బుల్లిష్ సెంటిమెంట్ తోటే డిసెంబర్లోకి వచ్చాం కానీ మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ అనుకున్నట్టు మార్కెట్స్ బిహేవ్ చేయవు మార్కెట్స్ హ్యావ్ దేర్ ఓన్ రోడ్ మ్యాప్ అనమాట ఆ విధంగానే మార్కెట్స్ మూవ్ అవుతాయి అయితే ఆ ఇష్యూ పక్కన పెడితే కనుక డెఫినెట్లీ ఐ ఫీల్ డిసెంబర్లో 13,400 to 13,500 కూడా ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము ఎందుకంటే ఆ విధంగా పొజిషన్స్ ఆప్షన్లు క్లియర్లీ కనిపిస్తున్నాయి కాబట్టి అయితే గ్లోబల్ మార్కెట్స్ కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తాయి నిన్న ఓవర్ నైట్లో ఆస్ట్రాజెనికాది అలాది రిజల్ట్స్ వ్యాక్సిన్ది ఓన్లీ 70% ఎఫికసీ ఉండొచ్చు అని చెప్పేసి అని అంటే కొంచెం వీక్నెస్ డెవలప్ అవటం అదేవిధంగా ఇప్పుడు లాంగ్ వీకెండ్ ఉంది యుఎస్ మార్కెట్స్కి నిన్న హాలిడే ఇవాళ షార్ట్ ట్రేడింగ్ సెషన్ మన దగ్గర కూడా సోమవారం గురునానక్ జయంతి హాలిడే ఉంది లాంగ్ వీకెండ్ మనకి కాబట్టి ఇవాళ వాల్యూమ్స్ లోగా ట్రేడ్ అవ్వచ్చు మార్కెట్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాం అయితే ఒక్కటి సెక్టర్ రొటేషన్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని లాస్ట్ టైం కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం మనం నవంబర్లో మనం చాలా అగ్రెసివ్గా మెటల్స్ కొనండి అని చెప్పాం నిన్న క్లియర్గా చూడండి లాస్ట్ డే నాడు మెటల్స్ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ ఎంత స్పెక్టాక్యులర్గా వచ్చింది దాదాపు అన్ని జేఎస్డబ్ల్యూ స్టీలు టాటా స్టీలు హిందాల్కో యూ నేమ్ ఇట్ అన్ని మెటల్ స్టాక్స్ అనమాట సేల్ కానీ అన్నీ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 5 to 10% దాకా పెరగటం కూడా మనం చూసాం
కాబట్టి ఒక సెక్టార్ కి ఫ్యాన్సీ వచ్చినప్పుడు ఒక సెటిల్మెంట్ లోన అన్నమాట ఒక సిరీస్ లో డెఫినెట్లీ ఆ సెక్టార్ ఆ సెక్టార్ ని షార్ట్ చేయకూడదు నిన్న యాక్షన్ అన్నమాట మెటల్స్ లో అది బిట్టర్ లెసన్ ఫర్ చాలా మంది షార్ట్ సెల్లర్స్ కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు గత 1.5 మంత్ నుంచి లిటరల్లీ ఐటీ స్టాక్స్ అవనేంది పోస్ట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత ఆర్ ఈవెన్ లార్జ్ ఫార్మా స్టాక్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కాస్త సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవుతున్నాయి సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి కొంచెం వీక్నెస్ కనిపిస్తే షార్ట్ కిల్లర్ అనుకోండి అట్లా కూడా ట్రాక్ చేస్తారు మళ్ళీ డిసెంబర్ లో కానీ జనవరి లో కానీ కాబట్టి మార్కెట్ బుల్లిష్ అప్ ట్రెండ్ లో ఉన్నాం కాబట్టి బై ఆన్ డిక్లైన్స్ అన్లెస్ సిగ్నిఫికెంట్ వీక్నెస్ అంటే క్లియర్ కట్ గా అన్నమాట మార్కెట్స్ లో వీక్నెస్ అనేది డెలివరీ సెల్లింగ్ అని ఇవన్నీ కనిపిస్తేనే అప్పుడు షార్ట్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయాలి ఆర్ ప్రాఫిట్స్ అగ్రెసివ్ గా బుక్ చేసుకోవాలి కానీ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ప్రాఫిట్ బుకింగ్ కూడా నన్ను అడిగితే ఓన్లీ పార్షియల్లీ ఓన్లీ అరౌండ్ 25-30% బుక్ చేసుకోండి రైట్ ద ర్యాలీ బై ఆన్ డిక్లైన్స్ థర్డ్ క్వార్టర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ రిజల్ట్స్ అన్నమాట Q3 ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్స్ వర్కింగ్ పెర్ఫార్మెన్సెస్ కంపెనీస్ రిపోర్ట్ చేస్తున్నాయి ఎక్స్చేంజెస్ కి వి మే ఎక్స్పెక్ట్ ఎ స్పెక్టాక్యులర్ Q3 రిజల్ట్ ఇన్ జనవరి అన్నమాట కాబట్టి జనవరినే మార్కెట్ లో అన్నమాట మేబీ యాస్ క్లోజ్ యాస్ 13-6-13-7 నిఫ్టీకి వెళ్ళే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది కాబట్టి స్టిల్ బై ఆన్ డిక్లైన్స్ అనే నేను అంటాను ఓకే అండి సో ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ లో మనం ప్రవేశిస్తున్నాం ఈ రోజు నుంచి మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు సో ఒక మంచి నెల ఇన్ఫ్యాక్ట్ డిసెంబర్ మాసం చలి మాసం అండ్ మార్కెట్స్ సంబంధించి మనం అందరం కూడా ఒక బులిష్ ధోరణితో ఉన్న సమయం ఇది సో ఇటువంటి బులిష్నెస్ డిసెంబర్లో కొనసాగుతుందా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైనా కరెక్షన్స్ లాంటివి వస్తే ఇన్వెస్టర్స్కి మీరు ఈ సిరీస్ కావచ్చు ఆర్ మేబీ నెక్స్ట్ 3-6 మంత్స్ షార్ట్ టర్మ్ కోసం ఎటువంటి సలహా ఇస్తారు ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ అండి 3-6 మంత్స్ కోసం ఇన్వెస్టర్స్ కి ఐ రియల్లీ డోంట్ నో హౌ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఎందుకంటే బేసికలీ బాగుంటుంది మార్కెట్ రాబోయే రోజులు అంటే మనకి నెక్స్ట్ 1-3 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ సో 3-6 మంత్స్ లో కూడా ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ బై ఎందుకంటే మనం ఇన్వెస్టర్స్ కి కానీ వీక్నెస్ ఇన్ ద మార్కెట్ ఇస్ బెటర్ హలో రైట్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి సో మనకి గతంలో కూడా మీరు కొంతమంది ఇలా మెయిల్స్ రాస్తుంటారు మార్కెట్ వీక్ ఉన్నప్పుడు మీరు బులిష్ ఉంటారంటే దట్ ఈస్ ద టైం ఇన్వెస్టర్స్ షుడ్ బై కాబట్టి నెక్స్ట్ 3-6 మంత్స్ లో కూడా ఎవ్రీ కరెక్షన్ లో మనం కొనుక్కుంటూ ఉండాలి ఎందుకంటే మనకి నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూ లో ఉంచుకున్నా కానీ మార్కెట్ లో చూసాం మనం మండే నాడు ఎలా బిహేవ్ చేస్తుంది ట్యూస్డే వెన్సెస్ ఒక రోజు ఇప్పుడు కరెక్షన్ లేకుండా పెరిగిన మార్కెట్ 1 డే షార్ప్ కరెక్షన్ స్వెగోషియస్ కరెక్షన్ ఉన్నా గానీ నెక్స్ట్ డే కవర్ అయిపోతుంది అది సో ఈ కారణం మూలాన అక్రాస్ ఆల్ సెక్టర్స్ అండ్ మెనీ కంపెనీస్ గుడ్ క్వాలిటీ కంపెనీస్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ అన్ని కూడా నెక్స్ట్ 3-6 మంత్స్ లో కూడా సాలిడ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఫాల్ లో కొనండి బట్ చూస్ వాట్ యు ఆర్ బైయింగ్ అనేది అంటే వీ హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇప్పుడు ఏది పడితే అది కొన్నాం అనేది ఉత్తమం కాదు బట్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ మంచి క్వాలిటీ కంపెనీస్ లో కొనుక్కుంటే మనకి గెయిన్స్ అనేది ఇప్పుడు గతంలో చూసాము అండ్ ఇట్స్ ద మార్కెట్ నేచర్ అనమాట మనకి 2-3 ఇయర్స్ ఏమి చేయని స్టాక్ విద్ ఇన్ 2-3 మంత్స్ అది ఒక 2-3 బ్యాగర్ కూడా అయిపోతుంది అది అక్రాస్ ఆల్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం ఇక్కడ కూడా మనకు అలాగే జరుగుతాయి కాబట్టి మనం కొన్నాము పెరగలేదు అని చెప్పి చాలా మంది సో పేషెంట్స్ అండ్ దెన్ సెల్ ఇట్ ఆఫ్ అలా కాకుండా నెక్స్ట్ 3-6 మంత్స్ కూడా ఎస్పెషలీ ఆటో ఆన్సిలరీ స్టాక్స్ కానివ్వండి మళ్ళీ అగ్రి అండ్ అగ్రి రిలేటెడ్ స్టాక్స్ అఫ్ కోర్స్ మనం ఎప్పుడు చెప్పే సెక్టర్స్ లైక్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ ఫార్మస్యూటికల్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఇట్లా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇటువంటి మాత్రం మనకి 3-6 మంత్స్ లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ కంపౌండర్ కొన్ని కొన్ని మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఫెనామినల్ గెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దానికి టెక్నాలజీలో అండ్ పేటెంట్ డ్రివెన్ కంపెనీస్ ఓకే ఫార్మస్యూటికల్స్ తో రావచ్చు ఏదైనా వాళ్ళు ఒక బ్లాక్ బస్టర్ డ్రగ్ రిలీజ్ చేస్తారు లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ అండా ఫైలింగ్స్ లో వాళ్ళకి క్లియరెన్సెస్ వచ్చాయంటే
that could be a major news or an event based spurts aste. So confine yourself to quality stocks across all sectors, but be extremely careful and choosy in choosing the stocks and Japan. Right, and ఎందుకు 3 to 6 months అని అడిగా అంటే ఎక్కువ మంది ఈ మధ్య అదే ధోరణితో మార్కెట్స్లోకి రావడం జరుగుతోంది. సో అటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ ప్రశ్న అడగటం జరిగింది. సో వారన్ బఫెట్ గారు చెప్పారు ఒకసారి ఆయన ఎవరో ఏమండి అసలు ఏంటి స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి అని అడిగితే స్టాక్ మార్కెట్స్ అంటే ఏమీ కదయా, ఇట్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ వేర్ మనీ ఫ్లోస్ ఫ్రమ్ ఇంపేషెంట్ టు ది పేషెంట్, అంటే ఓపిక లేని సహనం లేని వాళ్ళ దగ్గర నుంచి సహనం ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు ప్రవహించే ఒకనొక సాధనమే స్టాక్ మార్కెట్ అంటే అని ఆయన చెప్పడం జరిగింది. సో 3 మంత్స్ చూసి చీ ఇది మనకు కాదులే అని చెప్పేసి అమ్మేస్తారు, మిగతా అన్నీ పెరుగుతున్నాయి మనది పెరగడం లేదని, ఇది అమ్మిన వెంటనే పెరుగుతుంది ఆ స్టాక్. సో అటువంటి ఇంపేషెంట్ పీపుల్కి స్టాక్ మార్కెట్స్ ఎంతమాత్రం సరైనవి కాదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా నాకు సహనం లేదండి అసలు ఎంతమాత్రం సహనం లేని మనిషిని నేనంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ పనిచేయదు, అసలు పనికిరాదు కూడా. సో ఈ అంశాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో డిసెంబర్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు, నవంబర్ లాగా ఉత్సాహంగా ఉంటుందా లేకపోతే నిరుత్సాహపరుస్తుందా? ఐ డోంట్ థింక్ నవంబర్ లో పెరిగినంత అయితే పెరుగుతుందని అనుకోవట్లేదండి, ఎందుకంటే నవంబర్ లో చూస్తే 11,500 నుంచి ఆల్మోస్ట్ 13,100 అంటే ఆల్మోస్ట్ 1600-1700 పాయింట్స్ పెరిగింది. సో డిసెంబర్ వుడ్ బి సైడ్ వేస్ మంత్ అని నా ఉద్దేశం. రీజన్ ఏంటి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ అన్చార్టెడ్ జోన్. నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అన్చార్టెడ్ జోన్ అటెడ్ అవుతుంది, సమ్ బ్యాంక్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా అన్చార్టెడ్ జోన్ లో ఉన్నాయి. సో ఓన్లీ హోప్ మనం ఏం చేయాలంటే కనుక నిఫ్టీ షుడెంట్ క్లోజ్ బిలో 12,602. సో 20-day మూవింగ్ యావరేజ్ అది 12,602 కింద క్లోజ్ అవుతే కనుక షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. అదేవిధంగా 13,327 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది నిఫ్టీకి. సో అది క్రాస్ అవుతే నేను నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 12,600 నుంచి 13,300 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉందండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 32,613. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా 10% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఈ మంత్ లో కూడా, అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. దో మనకి నవంబర్ లో చూస్తే 24,000 నుంచి 30,000 పాయింట్స్ పెరిగినప్పటికీ ఇక్కడ నుంచి కూడా 3,000-3,500 పాయింట్స్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ డిప్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్ వెయిట్ చేయాలి. సో 28,530 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ 1,000 పాయింట్స్ కరెక్షన్ వస్తేనే బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని స్టాక్స్ మంత్లీ సైడ్ వేస్ ఒక క్వార్టర్ 1-2 quarters సైడ్ వేస్ తర్వాత ఒక బ్రేక్అవుట్ రావడం చూసాం, అలాంటి స్టాక్స్ ని విచ్ చూస్ అన్న ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ బాటా ఇండియా చూస్తే కనుక 14.06 నుంచి ఆల్మోస్ట్ 12-13 మధ్యలో 7 months కన్సాలిడేషన్ తర్వాత ఈ లాస్ట్ 4 days లో బ్రేక్అవుట్ వచ్చింది. 15.25 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ 15.25 నుంచి 14.20 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూమిలేట్ చేయొచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో 16.85 నుంచి 17.80 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓకే అండి, మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మనం సంతోష్ ఒక మెయిల్ పంపించారు, సంతోష్ కుమార్, ఆయన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేస్తున్నారు, ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆయన పిఎఫ్ అమౌంట్ ఇప్పుడు ఎల్ఐసి పెన్షన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారట యాజ్ ఆఫ్ నౌ, దీని నుంచి హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్కి షిఫ్ట్ కావచ్చా? సో వాళ్ళు తప్పనిసరిగా ఒక 7-8 ఫండ్స్ ఇస్తారండి ఒక ఆప్షన్, వీటిలో నుంచి సెలెక్ట్ చేసుకోండి అంటూ ఒక 8 ఇలాంటి పెన్షన్ ఫండ్ మేనేజర్స్ని సజెస్ట్ చేస్తారు. వాళ్ళ నుంచి మీరు ఇంతకుముందు గతంలో ఎల్ఐసి సెలెక్ట్ చేసుకుంటారు, బట్ నాకు తెలిసినంత వరకు నేను ఆ రిటర్న్స్ ఇప్పుడు కంపేర్ చేసి చెప్పలేను, నాకు తెలిసినంత వరకు అన్ని ఫండ్స్ నుంచి రిటర్న్స్ సిమిలర్గానే ఉంటాయండి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎల్ఐసి దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి ఆర్ హూ ఎవర్ ఈజ్ పెర్ఫార్మింగ్ బెటర్. సో అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు మీ ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు అండి ఫండ్ మేనేజర్స్ని. అందులో అటువంటి వెసులుబాటు ఈ స్కీమ్లో ఉంది ఎన్పిఎస్లో, కాబట్టి ట్రై టు యూటిలైజ్ దట్. తర్వాత శోభారాణి అడుగుతున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ కొన్నారట 980 షేర్లు 208 రూపాయలు. సో ఇందులో వెయిట్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? చెప్తానండి, స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది, మోరోవర్ Q3 రిజల్ట్ బాగుంటుంది, ఓటీటీగా వాళ్ళకి రిటర్న్స్ బాగా వస్తున్నాయి కంపెనీకి అనమాట. మోరోవర్ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ బై సుభాష్ చంద్ర, అది గుర్తుంచుకోవాలి. ఎక్కువగా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఇదే ఎక్కువ ఉంది స్టేక్. డెఫినెట్లీ ఆ రీస్ట్రక్చరింగ్ ఏదైతే అవుతుందో దాని బెనిఫిట్స్ నెక్స్ట్ 2-3 quarters లో కనిపిస్తాయి, డెఫినెట్లీ హోల్డ్ అంటాను. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, హలో.
గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఏండి సతీష్? సతీష్ అడగండి సతీష్. నాకు ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలంటే ఫ్రమ్ లాంగ్ టర్మ్. అది అడిగే ముందు థ్యాంక్స్ ఫర్ టీవీ 5 టీమ్ అండ్ ఆల్ ప్యానెల్ 5 మెంబర్స్ మీరు ఇచ్చిన స్టాక్స్ ఫ్రమ్ లాస్ట్ 2015 నుంచి నేను షో ఫాలో అవుతున్నాను అండ్ ఐ గాట్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఆల్ స్టాక్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ బాలసుబ్రమణ్యం గారి నుంచి కుటుంబరావు గారు సుందరరాజు గారు పర్టికులర్ మీ సైజ్ చేసిన 2015 లో బాంబే వర్మ ఐ గాట్ మోర్ దెన్ 2 లక్షల ప్రాఫిట్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ద పర్టికులర్ స్టాక్ అండ్ సంతోషం ఆల్ 4 ప్యానెల్ నుంచి నేను హ్యూజ్ ప్రాఫిట్ మీరు డబ్బు సంపాదిస్తే మాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా మేము ఎక్కువ సంతోషిస్తాం ఎందుకంటే మా రికమెండేషన్స్ కదా ఇవి థ్యాంక్ యూ సార్ చెప్పండి ఇప్పుడు ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్ గురించి ఒక స్టాక్ అండి అండ్ అదర్ వన్ లారెన్స్ ల్యాబ్స్ గురించి ఓకే ద థర్డ్ స్టాక్ ఈజ్ అరవిందో ఫార్మా ఈ 3 స్టాక్స్ 3 ఇయర్స్ కి హోల్డ్ చేయడానికి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్ కరెంట్లీ బాసవర్మన్ రికమెండ్ చేయడం వల్ల తీసుకున్నానండి అండ్ బైబ్యాక్ లో కూడా ఆఫర్ చేశాను అది హోల్డ్ ఉన్నాయి 300 రైట్ క్వాంటిటీ అండ్ నెక్స్ట్ టు నేను ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను రైట్ మాలా గారు ఏంటి ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చా లారస్ అరబిందో ఎంటర్ కావచ్చా ఇక్కడ డెఫినెట్ గా అండి ఐ థింక్ ఆల్ 3 స్టాక్స్ ఎమ్ఎండ్ఎం ఫైనాన్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు లారస్ ల్యాబ్స్ అండ్ అరబిందో కూడా రెండు కూడా కొనచ్చండి లారస్ నిన్ననే మనం చూస్తాం వాళ్ళ బయో సిమిలర్ అంటే దట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఫీల్డ్ ఇన్ ఫార్మసూటికల్స్ అండి అందులో కూడా ఒక అక్విజిషన్ ద్వారా ఎంటర్ అవుతున్నారు అండ్ దే డన్ ట్రెమెండస్ ఎక్స్పాన్షన్ అలాగే అరబిందో కూడా ద లార్జెస్ట్ ఫార్మా కంపెనీస్ దో ప్లెయిన్ జెనరిక్స్ అయినా కానీ హెల్త్ కేర్ అండ్ ఫార్మసూటికల్స్ కాబట్టి రెండు కూడా కొనచ్చు ఎమ్ఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఆన్ డిక్లైన్ హీ కెన్ యాడ్ మోర్ ఆల్ 3 ఆర్ 5 ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండ్ రైట్ అండి సో మూడు కూడా మంచి సెలక్షన్ ఇది మూడిట్లోనూ ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయదగిన స్టాక్సే సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కానీ కాల్స్ తీసుకోలేకపోతున్నాం సో ఎంజాయ్ ది వీకెండ్ మూడు రోజులు హాయిగా మనశ్శాంతితో ఎంజాయ్ చేసి మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ మార్కెట్స్ ప్రిపేర్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5